చంద్రబాబు గారు మీరు పట్టించుకోకండి సార్ మీకు ఈనాడు ఆంధ్రజ్యోతే కాదు సార్ గారు సాక్షి కూడా ఉంది వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ రోజుల తరబడి జిల్లాల్లో పల్లెల్లో ఎండల్లో వానల్లో నడుస్తూ తడుస్తూ కింద మీద పడుతూ లేస్తూ రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ది జాడలేదంటూ జగన్ ఏదేదో తిట్టేస్తుంటాడు ఇంతటి అసమర్థ ముఖ్యమంత్రి అధ్వానపు ముఖ్యమంత్రి రాష్ట్రానికి మళ్లీ దొరకడంటూ ఈసడించుకుంటాడు జనం కష్టాలు ఇవిగో అంటూ రోజు పాదయాత్ర డైరీని కూడా రాస్తుంటాడు బొచ్చెడు సమస్యల్ని ఏకరువు పెడతాడు కానీ అంతా తూచుబాబు గారు మీరవన్నీ పట్టించుకోకండి ఆయనకు ఏమీ తెలియదు కావాలంటే మీరు సాక్షిని చూడండి ఆ రాతల్ని చూడండి నిజంగా మీరు బాగా పనిచేస్తున్నారు దివాలా స్థితిలో ఉండి ఈ రాష్ట్రం ఏమైపోతుందో అనే ఆందోళనల నుంచి దేశంలోకెల్లా అద్భుతమైన ఆదాయ వృద్ధిని సాధిస్తున్నారు మీరు మీ ఈనాడు మీ ఆంధ్రజ్యోతి రాయలేదు కాబట్టి మీరే మీ సామర్థ్యాన్ని సరిగ్గా గుర్తించినట్టు లేదు తప్పు కదా బాబుగారండి సాక్షి సర్టిఫికేట్ ఓసారి చూసుకోండి అసలు జగన్ పత్రిక సాక్షి మెచ్చుకుంటే ఆ కిక్కేవేరప్ప అంటూ మీ పాతమిత్రుడు పవన్ కళ్యాణ్ స్టైల్లో ఆనందపడాలని అనిపిస్తోంది కదా అవును దేశం సగటును మించి అన్ని రాష్ట్రాలను అధిగమించి ప్రత్యేకించి శత్రు కేసీఆర్ని కూడా దాటి ఆదాయ వృద్ధిలో దుమ్ము లేపేస్తున్నారు బాస్ ప్రత్యర్థులు ఏమని తిరితే ఏం సార్ వాళ్ల సొంత బాకాలు కూడా మీకే డబ్బు కొడుతుంటే అంతకు మించిన పత్రం ఇంకేముంటుంది చెప్పండి చూసారా అన్ని చోట్ల మీ సొంత మనుషులు అభిమానులు కోవర్ట్లు ఉండడం వల్ల ఎంత సుఖమో ఎంత ప్రచారమో ఎంత కీర్తి ప్రకటనలో అప్పుడప్పుడు ఇలాంటి థ్రిల్స్ మీరు మరో ఐదేళ్లు ఈజీగా అధికారంలో ఉండడానికి సహకరిస్తాయి ఎవరి రుణం ఉంచుకోకండి మాస్టారు మీ మేనేజ్మెంట్ ఈ స్థాయిలో ఉంటే జగన్ కోట్లు ఖర్చు పెట్టి పీకే టీంలు పెట్టుకున్నా ఇంకేం చేసినా పీకేదే ఉంటుంది చెప్పండి మీ కోడిగుడ్డు పాలనపై కనిపించని ఊహాత్మక ఈకలు తప్ప అక్రమ తవ్వకాలు సాగుతున్నా సరే మైనింగ్ ఆదాయం దుమ్ము రేపుతుందంటే అది మీ ఘనత కాదంటారా ఊరూరా బెల్ట్ షాపులు కిరాణా షాపులు కిళ్ళికొట్లలాగే వర్తిల్లుతూ ఎక్సైజ్ ఆదాయం దున్నేస్తుంది అంటే అది మీ ఘనత కాదా స్థిరాస్తి రిజిస్ట్రేషన్లతో ఆదాయం ఏకంగా ఇరవై శాతం పెరిగిందంటే జనం ఆదాయాన్ని మీరు పెంచడం వల్లే కదా ఆస్తుల కొనుగోళ్లు రిజిస్ట్రేషన్లు మరి అది మీ ఘనత కాదా రవాణా కూడా సరే సరే ఇది రాయడం ఈనాడుకు చేతనైందా మీ జ్యోతికి చేతనైందా ఈ పచ్చని దృశ్యాలని స్వర్ణాంధ్ర దగదగల్ని మీ టీవీలు చూపించగలిగాయా నెవర్ సాక్షి మాత్రమే ఆ పని చేయగలిగింది ఏదో వాజ్పేయి అంత్యక్రియలు కేరళ వరదలు వచ్చిపడి ఈ సర్టిఫికేట్ లోపల పేజీల్లో వేయాల్సి వచ్చిందని బాధపడుతున్నారట లేకపోతే ఫస్ట్ కుమ్మేసే కుమ్మేసేవాళ్లట ఏమీ అనుకోకండి అన్యదా భావించవలదు కానీ మీ యనమల ఎప్పుడూ ఏడుస్తుంటాడు డ్రాఫ్ట్లతో నెట్టుకొస్తున్నాం పరిస్థితి బాగాలేదు చెల్లింపులు ప్రికేరియస్ సిచ్యువేషన్లో ఉంటున్నాయి వేసన్ మీన్స్ లేకపోతే డబ్బులు లేవు జీతాలు లేవు ఎప్పటికప్పుడు నిధుల సర్దుబాటుకు నానా తిప్పలు పడాల్సి వస్తుంది అని ఏవో కఠిన నిజాలు చెబుతుంటాడు బడ్జెట్ లెక్కలు తెలిసిన మేధావులు జర్నలిస్టులు కూడా నాలుగేళ్లలో పెరిగిన అప్పుల్ని చూపించి భయపెట్టేస్తుంటారు కానీ మీరు పట్టించుకోకండి సార్ సాక్షి కూడా పట్టించుకోదు సరేనా రాష్ట్రం అత్యంత సుభిక్షంగా కలదు చంద్రబాబు నేతృత్వంలో నవ్యాంధ్ర స్వర్ణాంధ్రలాగా ప్రగతిపథంలో పరుగులు పెడుతుంది ఆదాయ వృద్ధిలోని ఆయన పాలనా సామర్థ్యం స్పష్టంగా గోచరిస్తోంది ఇదే కదా మీరు పత్రికల్లో కోరుకునేది ఓకే సాక్షి కూడా సై సరేనా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి